అంబడి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్న లైవ్ లో చూద్దాం. సంక్రాంతికి రాంబాబు సంబరాల రాంబాబే, మరొకసారి చెప్తున్నా, సంక్రాంతికి రాంబాబు సంబరాల రాంబాబే. సంక్రాంతి దాటితే పొలిటికల్ రాంబాబు. సంక్రాంతిని ఎంత హుషారుగా చేస్తానో రాజకీయాలు కూడా అంత సీరియస్ గా చేస్తానని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఈ సంవత్సరం స్పెషల్ ఇన్స్పిరేషన్ తో నన్ను సంబరాల రాంబాబు అన్నారనేటువంటి స్పెషల్ ఇన్స్పిరేషన్ తో ప్రత్యేకంగా ఒక పాటను కూడా తయారు చేసి నేను నా నృత్యంలో స్పాంటేనియస్. చాలా మంది అనుకుంటారు రాంబాబు ఏదో ట్రైన్ అయ్యారు అని. నెవర్. ట్రైన్ అవ్వటం నాకు ఉపన్యాసాలకు ప్రిపేర్ అవ్వటం, డ్యాన్స్కు ట్రైన్ అవ్వటం నాకు అలవాటు లేదు, అలవాటు ఉండదు. స్పాంటేనియస్గా ఏది వస్తే అదే డ్యాన్స్ చేస్తాను. ఇది వాస్తవాన్ని గమనించాలని వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. ఇమిటేట్ చేస్తూ ఏంది, నన్ను నన్ను ఏదో సంబరాల రాంబాబు అన్నారు. నేను సంబరాల రాంబాబునే అని చెబుతున్నాను. ఏముంది దానిలో? సంక్రాంతికి సంబరాల రాంబాబునే. దానిలో అనుమానమే ఉంది? సంక్రాంతికి సంబరాల రాంబాబుని, సంక్రాంతి దాటితే పొలిటికల్ రాంబాబుని. ఆ వ్యత్యాసాన్ని గమనించలేని పిచ్చి రాజకీయ నాయకులు చేసేటటువంటి తప్పుడు ప్రచారం నా క్యారెక్టర్ పెట్టి కించపరచాలని ప్రయత్నం చేశారు. నేనేం కించపరిచే కించపరిస్తే కించపరేవాడిని కాదు. నాకు చాలా అనుభవం ఉంది, చాలా మెచ్యూర్డ్గా వ్యవహరిస్తాను. దేన్నైనా స్వీకరిస్తాను, విమర్శను స్వీకరిస్తాను, విమర్శకు తగు విమర్శ ప్రతి విమర్శ చేస్తాను. నాకు అలవాటు. ఎన్ని పాటలు కొత్తగా ట్యూన్ చేశారు? ఈ ఒక్క పాటే. ఎన్నికలు ఇంకా 4-5 పాటలు వస్తాయి. ఇది ఒకటే సటైరికల్ పాట. దానికి డ్యాన్స్ చేశాను కదా, చూసారా బాగుందా? నేను ట్రైన్ అయ్యాను అనుకున్నారా? ఎక్కడ ట్రైన్ అవ్వాలా? వన్స్ మోర్ అన్న, ఈ వయసులో మళ్ళీ వన్స్ మోర్ చేసే అవకాశం లేదు. అలుపొచ్చు. వాళ్ళిద్దరిని తగలబెడతారు రేపు ఎన్నికల్లో. చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని అపవిత్రమైనటువంటి ఆ పొత్తుని భోగి మంటలో వాళ్ళు కాగితాలు తగలేశారు. వాళ్ళ పొత్తుని రేపు ఎన్నికల్లో తగలేస్తారు. ఇది వాస్తవం. చూడండి.